విడాకులు తీసుకుని విడిపోవడం అంటే ఇక మళ్ళీ జీవితంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఉండక్కర్లేదని పిల్లల కోసం విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కొనసాగవచ్చునని పిల్లల ఆనందం కోసం తరచుగా కలుస్తూ వారికి తల్లిదండ్రులతో సమయం గడిపిన ఆనందాన్ని పంచి ఇవ్వవచ్చునని పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ చూపెడుతున్నారు పవన్కి మళ్ళీ పెళ్ళై పాప ఉన్నప్పటికీ రేణుతో ఉంటున్న తన పిల్లలతో తరచుగా సమయం గడిపి వస్తుంటాడు వారి పుట్టినరోజులతో పాటు స్కూల్లో ఈవెంట్స్ కి కూడా హాజరై తండ్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తుంటాడు అలాగే వారి భవిష్యత్తుకి సంబంధించిన అన్ని జాగృతలను కూడా పవన్ తీసుకుంటున్నాడు ఇక్కడ విడిపోయిన భార్యాభర్తలు తల్లిదండ్రులుగా బాధ్యతలు ఎలా నిర్వర్తించవచ్చుననేది పవన్ రేణులు చూపిస్తుంటే బాలీవుడ్ జంట హృతిక్ రోషన్ సుసానే ఖాన్ కూడా విడిపోయిన జంటలకు దిశానిర్దేశం చేస్తున్నారు అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినప్పటికీ కుటుంబానికి చెందిన పార్టీలు ఫంక్షన్లకి ఇద్దరు హాజరవుతున్నారు అలాగే తరచుగా పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ తల్లిదండ్రులు కలిసి లేని లోటు తీరుస్తున్నారు తాజాగా వీరిద్దరూ ఒక డిన్నర్ మీట్ లో కలుసుకున్నారు ఈ మీట్ కి హృతిక్ తండ్రి స్నేహితులు కూడా హాజరయ్యారు అయితే ఇంకా హృతిక్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈ జంట మళ్ళీ ఒకటవుతారేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ హృతిక్ మాత్రం తన లైఫ్ లో ఇక పెళ్లికి ఫ్యామిలీ లైఫ్ కి చోటు లేదని చాలాసార్లు చెప్పేశాడు yeah.